విశేషం ఉంది. ఈరోజు మనందరం ఇక్కడ కలిశాము అంటే చక్కటి విశేషం ఉంది. అదేంటంటే మార్కశిర శుద్ధ షష్ఠి శుద్ధ అష్టమి అనగా కాలభైరవాష్టమి. కాలభైరవాష్టమి రోజు ఈ రోజందరూ మనం కలిసి చక్కగా 24వ ప్రచార కార్యక్రమం చౌంద్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో చక్కగా జరుపుకున్నాం. రాబో చివరి 25వ సంవత్సరం ఇంతకంటే అత్యద్భుత రీతిలో అయ్యప్ప సేవా సమితి వారు చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా 25వ సంవత్సరానికి మీరు అయ్యప్ప సేవా సమితి వారు విగ్రహాన్ని తయారు చేయటము రూపొందించడము సంకల్పం చేసి ఉన్నారు. దానికి 2 లక్షల రూపాయలు వెచ్చించడము సిద్ధపడ్డారు. దాతలు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి భక్తులు ముందుకు రావాల్సిందిగా ప్రార్థన. ఈ చక్కటి పూజా కార్యక్రమాన్ని పూజ గురుదేవుడు నాగరాజ స్వామి వారు అత్యంత అద్భుతంగా మంత్రోచ్చారణ మధ్య చక్కగా శ్రద్ధాభక్తులతోటి అనురక్తితోటి స్వామివారి నావాడు నేను చేస్తున్నానన్న భావనతోటి రెండో ధ్యాస లేకుండా ఏకాగ్రతతో ఏకాగ్ర చిత్తులై మంత్రోచ్చారణతో చేశారు. అలానే 30 సంవత్సరాల అనుభవం మళ్ళీ స్వామి గారు కూడా చివరిలో భక్తులను రంజింపజేసేట్టు ఎంతో చక్కగా ప్రజల కార్యక్రమాన్ని జరిపారు. అంతేకాకుండా వారు 15వసారి మన అయ్యప్ప సేవా సమితి వచ్చి భజన చేయడం, అంతేకాకుండా వారు 1990లో నరకద్వారంలో ఒకసారి వెళ్ళారు అయ్యప్ప స్వామి దర్శించడానికి, సైకిల్ ద్వారా కూడా ఒకసారి వెళ్ళారు. అంత గొప్ప మహనీయులు మన అయ్యప్ప స్వామి సేవా సమితికి వచ్చి చక్కగా చేయటం గొప్ప విషయం. ఇవన్నీ జరిగిందంటే స్వామి ఆశీస్సులతోనే స్వామి ఇక్కడ పరివేశించడం వల్ల ఇవన్నీ సాధ్యమైంది. ఈ అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు ఎంతో ఏకాగ్రతతో భక్తి చిత్తంతో శ్రద్ధతో గణపతి హోమం నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం వరకు ఎంతో ఊరుకుతో చక్కగా చేసి ఉన్నారు.